క్లీన్ ఆంధ్రప్రదేశ్ లో భాగంగా నంద్యాల ఎస్పీజీ స్కూల్ గ్రౌండ్ లో నంద్యాల పట్టణానికి పార్సిడ్ సేకరణ వాహనాలను కర్నూల్ జిల్లా కలెక్టర్ పి కోటేశ్వరరావు నంద్యాల ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి పచ్చజెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా నంద్యాల ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి మాట్లాడారు. నంద్యాల జిల్లా కాబోతుంది. నంద్యాల జిల్లా అన్ని జిల్లాలకు ఆదర్శంగా సుందరీకరణ జిల్లాగా తీర్చిదిద్దుకుందామన్నారు. మన రాష్ట్ర ప్రభుత్వం నంద్యాలలోని 42 వార్డులకు 42 చెత్త సేకరణ వాహనాలను అందించారని తెలిపారు. నంద్యాల పట్టణంను డస్ట్బిన్ ఫ్రీ సిటీగా తీర్చిదిద్దుతామని, నంద్యాల పట్టణంలో ఎక్కడా కూడా డస్ట్బిన్ లేకుండా చేసుకోవాలని, ప్రజలందరూ వారి వారి ఇంటిలోనే చెత్తను రోడ్లపైన వేయకుండా తడి చెత్త, పొడి చెత్త, హానికర చెత్తను వేరువేరుగా చేసి చెత్త సేకరణ కొరకు వచ్చిన వాహనాలకు అందించారన్నారు. ఈ స్వచ్ఛంద్ర స్కీమ్ కింద మనము ఈ నంద్యాల నగరానికి 50 ఈ పొడి చెత్త తడి చెత్త తీసుకురావడానికి 50 ఈరోజు 37 లొకేషన్స్ వచ్చాయి. గవర్నమెంట్ ఇంట్లో మిగిలిన 13 కూడా వస్తాయి. ఇవి ప్రతి ఇంటికి ఈ వెహికల్స్ ఉంటే వెళ్ళేటప్పుడు మీరు చూసారు ఆ మైక్ కూడా ఉంది, దాంట్లో వస్తున్నామని. మున్సిపాలిటీకి సంబంధించి ఈరోజు దాదాపు 5 కోట్ల రూపాయలతోటి 50 చెత్త సేకరించే వాహనాలని ఈరోజు ప్రభుత్వం ద్వారా మన నంద్యాల మున్సిపాలిటీకి అందజేయడం. ముఖ్యంగా నంద్యాల నగరాన్ని పరిశుభ్రంగా ఉంచాలని ఒక మంచి మంచి ఉద్దేశంతో క్లీన్ ఆంధ్రప్రదేశ్లో భాగంగా ల్యాబరేటరీ ప్రోగ్రాంలో భాగంగా ఈ కార్యక్రమం చేపడుతున్నాం. దాదాపు 5 కోట్ల రూపాయలతోటి 50 వాహనాలు ఇవ్వడమే కాకుండా 50 మంది డ్రైవర్లు ఉండడమే కాకుండా ఇంటింటికి చెత్త సేకరించి తీసుకెళ్లే విధంగా దీన్ని రూపకల్పన చేశారు. సో ప్రజలందరినీ కూడా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను, దయచేసి మన ఇంటి దగ్గరనే ఆల్రెడీ చెత్త బుట్టలు కూడా ప్రతి ఇంటికి కూడా ఇవ్వడం జరిగింది. మీరు తడి చెత్త, పొడి చెత్త వేరు చేసేసి మన ఇంటి దగ్గరనే పెట్టుకోగలిగితే అది వెంటనే వీళ్ళు ఇంటింటికి వచ్చి సేకరించడానికి చాలా సులువు అవుతుంది. కాబట్టి మన నగరాన్ని సుందరంగా ఉంచడం కానీ పరిశుభ్రంగా ఉంచడానికి చాలా దోహదపడుతుందని చెప్పేసి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. సో మీ అందరి సహకారంతో నంద్యాలని నందనవనంగా చేసుకున్నాను. మున్సిపాలిటీకి సంబంధించి ఈరోజు దాదాపు 5 కోట్ల రూపాయలతోటి 50 చెత్త సేకరించే వాహనాలని ఈరోజు ప్రభుత్వం ద్వారా మన నంద్యాల మున్సిపాలిటీకి అందజేయడం. ముఖ్యంగా నంద్యాల నగరాన్ని పరిశుభ్రంగా ఉంచాలని ఒక మంచి మంచి ఉద్దేశంతో క్లీన్ ఆంధ్రప్రదేశ్లో భాగంగా ల్యాబరేటరీ ప్రోగ్రాంలో భాగంగా ఈ కార్యక్రమం చేపడుతున్నాం. దాదాపు 5 కోట్ల రూపాయలతోటి 50 వాహనాలు ఇవ్వడమే కాకుండా 50 మంది డ్రైవర్లు ఉండడమే కాకుండా ఇంటింటికి చెత్త సేకరించి తీసుకెళ్లే విధంగా దీన్ని రూపకల్పన చేశారు. సో ప్రజలందరినీ కూడా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను, దయచేసి మన ఇంటి దగ్గరనే ఆల్రెడీ చెత్త బుట్టలు కూడా ప్రతి ఇంటికి కూడా ఇవ్వడం జరిగింది. మీరు తడి చెత్త, పొడి చెత్త వేరు చేసేసి మన ఇంటి దగ్గరనే పెట్టుకోగలిగితే అది వెంటనే వీళ్ళు ఇంటింటికి వచ్చి సేకరించడానికి చాలా సులువు అవుతుంది. కాబట్టి మన నగరాన్ని సుందరంగా ఉంచడం కానీ పరిశుభ్రంగా ఉంచడానికి చాలా దోహదపడుతుందని చెప్పేసి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. సో మీ అందరి సహకారంతో నంద్యాలని నందనవనంగా చేసుకున్నాను. ఈ స్వచ్ఛాంధ్ర స్కీమ్ కింద మనము ఈ నంద్యాల నగరానికి 50 ఈ పొడి చెత్త తడి చెత్త తీసుకురావడానికి 50 లొకేషన్స్ ఈరోజు 37 లొకేషన్స్ వచ్చాయి. గవర్నమెంట్ ఇంట్లో మిగిలిన 13 కూడా వస్తాయి. ఇవి ప్రతి ఇంటికి ఈ వెహికల్స్ ఉంటే వెళ్ళేటప్పుడు మీరు చూసారు ఆ మైక్ కూడా ఉంది, దాంట్లో వస్తున్నామని కూడా తెలుస్తూ ఉంటుంది. ప్రతి పౌరునికి, ప్రతి ఇంటి నుంచి అందరికీ మేము సంచారిగా విజ్ఞప్తి చేసేది ఏంటంటే గవర్నమెంట్ వైపు నుంచి మనకు అన్నీ ప్రొవైడ్ చేస్తాయి. వాటిని మనము ఎంత సక్రమంగా వాడుకుంటున్నామనే దాని మీద మన సిటీ కానీ మన ఏరియా మొత్తం ఆ క్లీన్నెస్ అంతా ఆధారపడి ఇంటికి వచ్చినప్పుడు దయచేసి అందరికీ మీ ద్వారా విజ్ఞప్తి చేసేది ఏంటంటే
ఇంట్లో మనము ఆ వేస్ట్ అవుతుంది, వంట చేసుకున్నప్పుడు కానివ్వండి, ఇల్లు చేసుకున్నప్పుడు పొడి చెత్తని సపరేట్గా తడి చెత్తని సపరేట్గా మనము చిన్న బ్యాగ్లో లాంటి దాన్ని తీసుకెళ్తే ఇచ్చినట్లయితే మనం ఇంటి దగ్గరికి వచ్చి మీ డోర్ దగ్గర దాన్ని కలెక్ట్ చేసుకుని ఉంటాం. సో మీ ఇంటి మొత్తం ఇల్లంతా క్లీన్గా ఉంటుంది, అదేవిధంగా మొత్తం పరిసరాలు కూడా క్లీన్గా ఉంటాయి. వీటన్నిటినీ తీసుకుని వెళ్ళి అక్కడ మనం వాటిని ప్రాసెస్ చేస్తాము. ఇంకా వచ్చిన చెత్త దాన్ని బట్టి మనం అవసరమైతే దాని నుంచి మనం ఎలక్ట్రిసిటీని కూడా జనరేట్ చేసుకుంటాం. ఓన్లీ థింగ్ ఏంటంటే ప్రభుత్వం చేయవలసిన పనులన్నీ మనం చేసి ఇంకా ఈ టైంలో కూడా మనకు 50 వెహికల్స్ పంపించాము. అదేవిధంగా ప్రతి వెహికల్లో ఒకరిని పెట్టాము, వాళ్ళింటికి తీసుకుంటాం. మన బాధ్యతగా మనము ఇంట్లో ఉన్న చెత్తను పొడి చెత్తను సపరేట్గా తడి చెత్తను సపరేట్గా ఇవ్వగలిగామంటే మనము మన సిటీ మొత్తం క్లీన్గా ఉంటుంది. దయచేసి అందరూ దీన్ని ఉపయోగించుకొని మన సిటీని, ఎమ్మెల్యే గారు ఇప్పుడే చెప్పినారు దాన్ని ఒక మోడల్ సిటీగా ఇలా ఉండాలి సిటీ అంటే అనేలాగా మనము తయారు చేసుకోవడానికి మీరు అందరూ సహకరిస్తారు, దీన్ని ఉపయోగించుకుంటారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.